డాక్టర్ బ్యాడ్ బ్రీత్ అండ్ బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది కొంతమందికి నోటి ద్వారా, మరి అలాంటి దుర్వాసనని అరికట్టొచ్చా? ఎస్, నోటి సమస్య, నోట్లోంచి స్మెల్ రావడం అనేది ఈజీగా తీసుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే మేము పెద్దవాళ్ళం అయిపోయాం, నోట్లోంచి స్మెల్ రావడం నార్మల్, షుగర్ వచ్చింది నోట్లోంచి స్మెల్ రావడం నార్మల్, ఇలా అనుకుంటారు. నో, అట్ ద రాంగ్ అండి. నోట్లోంచి స్మెల్ వస్తుంది అంటే డెఫినెట్గా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఉండడం, లేదా మీరు పళ్ళు తోముకోకుండా నెగ్లెక్ట్ చేయడము, మూడోది టైంకి ఇంకా జీర్ణకోశానికి సంబంధించి కానీ శ్వాసకోశానికి సంబంధించిన సమస్యలు ఉండడం వల్లే మీకు నోట్లోంచి స్మెల్ వస్తుంది. దాన్ని ప్రాపర్గా టైంకి ట్రీట్మెంట్ చేసుకుంటే పర్మనెంట్గా పోతుంది. కానీ చాలామంది నా దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా ఏం చేస్తారంటే అది తగ్గదు అని చెప్పి చూయింగ్ గమ్స్ వాడేయడము, మౌత్ ఫ్రెషనర్స్ వాడడము, అనవసరంగా మౌత్ వాష్లు యూస్ చేయడం లాంటివి చేస్తారు, విచ్ ఇస్ వెరీ వెరీ రాంగ్. సో నోటి స్మెల్, నోట్లోంచి స్మెల్ వస్తుంది అని ఎవరు ఐడెంటిఫై చేసినా చాలా చిన్న సమస్యలు, చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ నోట్లో ఉంటాయి బై డీఫాల్ట్. దాన్ని అడ్రస్ చేసుకుని ఒక సింపుల్ ట్రీట్మెంట్ చేయించుకుంటే పర్మనెంట్గా నోట్లోంచి స్మెల్ ఆగిపోతుంది. అంత చిన్నదాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల సమస్యలు పెరుగుతాయి తప్ప తగ్గేది ఏమి ఉండదు. అందులో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. చాలామంది నా క్లయింట్స్ దగ్గర నేను తెలుసుకునే విషయం ఏంటంటే వాళ్ళు సిగ్గుపడుతున్నారు చెప్పడానికి, పక్కనే వాళ్ళ ఇంట్లో మెంబర్స్ని బయటకు వెళ్ళిపోమని చెప్తారు కన్సల్టేషన్ రూమ్లోంచి, ఎందుకంటే నాకు నోట్లోంచి స్మెల్ వస్తుందని కమ్నో. అలా సిగ్గుపడకండి. నార్మల్గా కోల్డ్ ఎలా వస్తుంది, కాఫ్ ఎలా వస్తుంది, సింపుల్ ఫీవర్ ఎలా వస్తుందో నోట్లోంచి స్మెల్ రావడం కూడా సాధారణమైన విషయం. దానికి సిగ్గుపడాల్సింది లేదు, దాచుకోవాల్సింది అంతకన్నా లేదు.